आंध्र राष्ट्र ప్రజలకు నా నమస్కారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని మనమందరం కూడా చూస్తున్నాం నిజాయితీగా పారదర్శకతతో జవాబుదారీతనంతో పరిపాలన అందువలసినటువంటి ప్రభుత్వం ఇవాళ తాను చేసినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మల్లగుల్లలు పడుతున్నటువంటి పరిస్థితి మనమందరం కూడా గమనిస్తున్నాం నిన్న పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులైనటువంటి రఘురామ్ కృష్ణంరాజు గారు వారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల గురించి ఒక ప్రశ్నని లేవనెత్తడం జరిగింది దానికి జవాబిస్తున్నటువంటి నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి విషయం 2019వ సంవత్సరంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయే సమయానికి 2,64,451 కోట్ల అప్పు భారం రాష్ట్రంపై మిగిల్చి వెళ్ళినట్లయితే క్రమేణా అప్పు భారం పెరుగుతూ 2023వ సంవత్సరానికల్లా అది 4,41,472 కోట్లకి పెరిగిందని చెప్పి వారు తెలియజేసినటువంటి విషయం అంటే అంతకు ముందు వైఎస్ఆర్సీపి అధికారంలోకి రాక ముందు ఉన్నటువంటి అప్పును గనుక మనం మినహాయించినట్లయితే ఈ 4,41,472 కోట్ల నుండి ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 177,021 కోట్ల రూపాయలు అని చెప్పి మనకి చూచాయిగా తెలియవస్తున్నటువంటి విషయం అయితే పత్రికా ముఖంగా నేను ఆనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి వివరణకి దీనికి వ్యత్యాసం ఉన్నది అని చెప్పి ప్రజలు భావించవచ్చు అయితే ఇక్కడ నేను తెలియజేసేటువంటి విషయం మరి ఒక్కసారి నేను చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ గనుక మీ అందరికీ గుర్తు చేసినట్లయితే ఆనాడు నేను చెప్పినటువంటి విషయం ఈనాడు ఆంధ్ర రాష్ట్రంపై మొత్తం ఉన్నటువంటి అప్పు భారం 10,77,000 పైచిల్ కోట్లని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇందులో గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం చేసినటువంటి అప్పు 7,00,000 పైచిల్ కోట్లు ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరిగింది అయితే తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి వారు చేసినటువంటి అప్పు ఏదైతే ఈ 3,68,377 కోట్లు ఉన్నాయో దానిని గనుక 10 లక్షల నుండి గనుక మనం మినహాయించినట్లు 10 లక్షల పైచిల కోట్ల నుండి మనం మినహాయించినట్లయితే అది వెరసి 7,09,000 పైచిల కోట్లు ఉన్నాయని చెప్పి నేను ఆనాడు చెప్పినటువంటి విషయం ఇప్పుడు నేను చెప్పదలచినటువంటి విషయం ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు జవాబిస్తున్నటువంటి సందర్భంలో కేవలం రిజర్వ్ బ్యాంక్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు గురించి మాత్రమే వారు చెప్పడం జరిగింది వారు ఇచ్చినటువంటి సమాధానంలో చాలా స్పష్టంగా రిజర్వ్ బ్యాంక్ స్టేట్ ఫైనాన్సెస్ కి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఈ రకంగా ఉన్నది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఇది అధికారికంగా ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేటువంటి అప్పు అని చెప్పి మనం భావించినట్లయితే ఎఫ్ఆర్బిఎం ఏంటి దాన్ని ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మానిపులేట్ చేసిందనేటువంటి విషయానికి తర్వాత వద్దాము అయితే రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి అప్పు మాత్రమే నిర్మలా సీతారామన్ గారు ఉటంకించి చెప్పడం జరిగింది అయితే నేను చెప్పవచ్చినటువంటి విషయం ఏంటంటే ఏదైతే అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందో అంటే కార్పొరేషన్లు ఆదాయం లేనటువంటి కార్పొరేషన్ ద్వారా 98,928 కోట్లు తీసుకున్నా అదే విధంగా రాష్ట్ర ఆస్తుల్ని తనఖా పెట్టి 98,000 పైచిల కోట్లు తీసుకుని వచ్చిన నేషనల్ సోషల్ సెక్యూరిటీ బాండ్ల ద్వారా 8,915 కోట్లు రేజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు తీసుకున్న అప్పు తీసుకున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిస్కమ్లకి ఇవ్వాల్సినటువంటి బకా ఏదైతే ఉందో అది 20,384 కోట్లు అదేవిధంగా సివిల్ సప్లైయర్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నది 35,000 కోట్లు లిక్కర్ బాండ్ల ద్వారా 8,375 కోట్లు చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే పనులు చేసి ఉన్నారో ఇప్పటి వరకే వారికిను మరియు సప్లైయర్స్ కి ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఏవైతే బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి 71 కోట్లు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు 33,000 కోట్లు వివిధ సంస్థలు అంటే ప్రభుత్వ సంస్థలు వేసుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లని వెనక్కి తీసుకున్నటువంటి
11170 కోట్లు పబ్లిక్ అకౌంట్ ఫండ్స్ నుండి 26235 కోట్లు గ్రామ పంచాయతీలకు గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో 8868 కోట్లు అదే విధంగా జెన్కో ట్రాన్స్కో ఎంప్లాయీస్ కేదైతే పిఎఫ్ ఉంటుందో ప్రావిడెంట్ ఫండ్ ఉంటుందో దాని నుండి 3600 కోట్లు జీపీఎఫ్ ఫండ్స్ నుండి 17000 కోట్లు ఇలా అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ పరిధిలో తీసుకున్నటువంటి 2 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలకి అనధికారికంగా తీసుకున్నటువంటి ఈ వనరుల్ని కూడా మనం గనుక జతపర్చినట్లయితే ఇవి రెండు కలిసి వెరసి 10,77,000 కోట్లు అవుతున్నది అని చెప్పి నేను ఆనాడు చెప్పడం జరిగింది. దాని కట్టుబడి కూడా ఉన్నాను. ఇవాళ ఒక రాజ్యసభ ఒక పార్లమెంట్ సభ్యులు ఒక ప్రశ్న వేశారంటే వారికి జవాబు ఇవ్వడానికి దగ్గర 20 నుండి 30 రోజులు కాల వ్యవధి పడుతుంది. అయితే నేను నిర్మలా సీతారామన్ గారికి ఏదైతే ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానో అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల కూపులోకి నెట్టివేయబడిందో ఈ వివరణ అంతా ఇస్తూ నిర్మలా సీతారామన్ గారికి నేను ఇచ్చినటువంటి వినతి పత్రం ఏదైతే ఉందో అది కేవలం ఒక 4-5 రోజుల క్రితమే వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇకపోతే నిన్న పార్లమెంట్ అయితే సభ్యంగా జరగలేదు. నిజంగా జరిగినట్లయితే బహుశా ఈ ప్రశ్న మీద సప్లిమెంటరీ ప్రశ్నలు గనక వేసినట్లయితే ఖచ్చితంగా ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చేయేమో. కానీ దురదృష్టవశాత్తు ఈ పార్లమెంట్ అనేది జరగలేదు కనుక ఈ విషయాలన్నీ కూడా ఆనాడు బయటకు రాలేదు. ఇకపోతే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో పరిశ్రామిక ఉత్పత్తి కావచ్చు అదేవిధంగా వ్యవసాయంపై వచ్చేటువంటి ఆదాయం కావచ్చు వీటన్నింటినీ క్రోడీకరించినట్లయితే దాన్ని జీఎస్డిపిగా భావించినట్లయితే అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిగా మనం భావించినట్లయితే ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5% మేరకు అప్పు తీసుకునేటువంటి ఒక వెసులుబాటు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. దాన్నే ఆ 3.5% ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఎఫ్ఆర్బిఎం అని చెప్పి పిలుచుకుంటాం. అంటే ఇది రాష్ట్రాలపై ఒక రకంగా ఆర్థికంగా క్రమశిక్షణతో మెలగాలి అనేటువంటి ఆలోచనతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏదైతే 3.5% ఉందో కోవిడ్ కరోనా వచ్చినటువంటి సందర్భంలో దానిని ఇంకా 1% పెంచడం జరిగింది. ఎందుకంటే పరిశ్రమలు దెబ్బతిని ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాలకి ఆర్థిక వనరులు సమకూరినటువంటి సందర్భంలో దాన్ని ఒకంత 1% వరకు కూడా పెంచడం జరిగింది. దాని ద్వారానే ఒక వెసులుబాటు దొరికినటువంటి నేపథ్యంలోనే దగ్గర 40,000 కోట్ల వరకు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం అప్పు చేసుకునేటువంటి వెసులుబాటు రాష్ట్రానికి ఇవాళ దొరికింది అందింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అయితే రాష్ట్ర జీడిపిని కూడా ఇవాళ పెంచి చూపించి ఆ 4% ఏదైతే 4.5% వెసులుబాటు ఏదైతే ఉందో దాని ద్వారా కూడా అధికంగా రాష్ట్రం వనరులు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. ఈ స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో 2019 సంవత్సరంలో అది 5 లక్షల కోట్లుగా ఉన్నట్లయితే 2023 సంవత్సరానికల్లా అది 15 లక్షల కోట్లు అని చెప్పి ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి నేపథ్యం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, అసలు రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు రాలేదు, అయితే మన వనరులు ఎలా పెరిగాయి, మన ఆదాయం ఎలా పెరిగింది, మీరు ఏ రకంగా 15 లక్షల కోట్లు ఆదాయం ఉన్నది అని చెప్పి మీరు ఆర్బీఐకి చూపించారో దీని మీద కూడా వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. అయితే ఇక